ఇప్పుడు మనము స్పైసీ మెక్సికన్ చికెన్ రోస్ట్ చేస్తాను. అయితే నేను డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళేసి ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ మనము ఒక గ్రిల్లింగ్ ప్యాన్ పెట్టుకుందాం అండ్ ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకుందాం. చూడండి, ఇది కొంచెం వేడే లోపల మనము దీన్ని మ్యారినేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మన దగ్గర డ్రై రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది. అదేంటి, మెక్సికన్ అంటున్నారు మరి ఇది రెడ్ చిల్లీ పేస్ట్, అది కూడా డ్రై రెడ్ చిల్లీ పేస్ట్ ఏందని. అక్కడ మెక్సికోలో హ్యాబనర్ అనేది బాగా వాడతారండి, కొంచెం స్పైసీగా కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది. అక్కడ చాలా చాలా మిరపకాయలు, డిఫరెంట్ డిఫరెంట్ మిరపకాయలు దొరుకుతాయి, చాలా స్పైసెస్ దొరుకుతాయి. అది ఇక్కడ దొరకదు కాబట్టి నేను దాని ఆల్టర్నేటివ్ ఇది ఇక్కడ ఈ బౌల్లో వేస్తున్నాను. ఇక్కడ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా సుమేత్, ఎందుకు అట్లా కాంప్లికేట్ చేసుకుంటావు? అంటే నాకు వంట మీద ఎంత ప్రేమ అంటే ఇంకా నేను ఏదో ఆలోచించాను. అయితే ఇందుట్లో మనము కొంచెం బ్లాక్ పేపర్ పౌడర్, మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, థ్యాంక్ యూ అండ్ ఇక్కడ చూడండి ఇది ఆనియన్ పౌడర్, ఉల్లి పౌడర్, ఎండబెట్టుకున్న ఉల్లిపాయ పౌడర్, ఓకే, మిక్స్డ్ డ్రై హర్బ్స్ అండ్ ఇది మిక్స్డ్ హర్బ్స్ అంటే బీపీఓటి అండి, బాసిల్, పార్స్లీ, ఒరిగానో, థైమ్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. అన్ని ఒకసారి వేసిన తర్వాత కలుపుదాం సుమేష్. అంటే ఇది కొంచెం స్లో ప్రాసెసే, కానీ సూపర్ గా టేస్ట్ రావాలంటే ఫాలో అవ్వాలి. షార్ట్ కట్ వద్దండి లైఫ్ లో, ఎందుకంటే మనం చేయాల్సింది కరెక్ట్ చేయాలి. అండ్ గార్లిక్ పౌడర్ ఇది వేసి ఇది కూడా మిక్స్ చేసుకుందాం. వెరీ గుడ్. ఇప్పుడు క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి, అలాగే తెల్ల మిరియాల పొడి. ఎస్, ఇక్కడ ఏంటి ఇది వైట్ పేపర్ పౌడర్ అండి. యూజువల్గా చైనీస్లో ఎక్కువ వాడతారు, కానీ మెక్సికోలో అయితే హైలైట్గా వాడతారు. అండ్ స్పెషల్ అకేషన్స్కి ఇది కొంచెం వేసుకుంటే కొంచెం ఘాటు ఎక్కువ. అలాగే పెప్రికా, ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇది పెప్రికా అండి. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ టేస్ట్, ఆహాహా, అరోమా కూడా ఎంత బాగుంది తెలుసా. ఎక్కువ కారం ఉండదు, కలర్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంది. యూజువల్గా మన ఇండియాలో కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వాడతారు చూడండి, కొంచెం ఆల్టర్నేటివ్గా అలాగే ఉంటుంది. నిమ్మరసం, ఇందులో నిమ్మరసం వేసాను. నిమ్మరసం ఎందుకు వేస్తున్నాం అంటే మనము చికెన్ మీద ఇది కోట్ చేస్తున్నాం కదా, ఈ లైమ్ జ్యూస్ అంటే ఈ నిమ్మరసము ఆ చికెన్ లోపల కసకసకస లోపల దూరిపోతుంటుంది. ఇది కుకింగ్ ఆలివ్ ఆయిల్ అంటారు. అండ్ ఇది కూడా వేసేస్తాను. వేసేసి ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ చాలు. నా ఉప్పు నీ దాంట్లో వేస్తున్నా అంటే వంటల్లో, నేను ఏం చెప్తే అది వినాలి, విశ్వాసం. ఇప్పుడు చూడండి మంచి వాసన వస్తుంది కదా సుమిత్. నీ చేతిలో మ్యాజిక్ ఉంది. నా చేతిలో మ్యాజిక్ కాదు, ఈ మసాలా, ఈ చక్కటి చూడండి ఇది. ఇప్పుడు మనము ఈ చికెన్ ఇక్కడ దగ్గర పెట్టుకుందాం. చికెన్ దగ్గర పెట్టుకొని మన దగ్గర క్రిస్మస్ టైంలో చికెన్ తింటాం, కానీ ఫారెన్ వెళ్తే అక్కడ టర్కీ తింటారు ఈరోజు. అవును, ఇది అందులో వేసి అట్లా వేద్దాం, కొంచెం స్పీడప్ చేద్దామంటావా? ఓకే, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పీస్ కట్ చేసుకున్నావా, సో నో ప్రాబ్లం. ఇట్లా పెట్టేసి చిక్ పట్టించు, ఎంత మసాలా ఉంటే అంటే మరి ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే మనకు పైన లైట్గానే కావాలి. ఎందుకంటే ఇందులో మనం నిమ్మరసం వేసాం కదా, ఆ నిమ్మరసం వల్ల ఈ ఇంగ్రీడియంట్స్ అంది, ఈ మిశ్రమం అంతా అందులో చక్కగా వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ గమనించారా, ఇది కొంచెం వేడిగా ఉంది, వేడిగా ఉంది కదా. మనం ఇది వేడిగా ఉందా లేదా తెలుసుకోవాలంటే కొంచెం ఇట్లా పెడితే సెగలు తగులుతాయి. అవును, తగిలిందా? వెరీ గుడ్. ఇప్పుడు అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేయండి. సో ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసాం కదా, చేసిన తర్వాత ఎక్కువ కూడా మసాలా వద్దండి. అండ్ టెక్నిక్ ఏంటంటే పాన్, గ్రిల్ ప్యాన్ మీద మనం కొంచెం ఆయిల్ వేసాము. అండ్ ఇప్పుడు టెక్నిక్ ఏంటంటే ఈ బ్రెస్ట్ పీస్ కనిపిస్తుంది కదండి, ఈ బ్రెస్ట్ పీస్ మనం కరెక్ట్గా ఇలా ఇలా వదలండి. ఓకేనా? ఎప్పుడు కండ ఎక్కువ ఎట్ సైడ్ ఉందో అదే పెట్టాలి. అలాగే మనం ఇది కూడా ఎక్కువసేపు వద్దండి, ఎందుకంటే మనం చేసేది చికెన్ రోస్ట్. అండ్ ఈరోజు నేను ఒక స్పెషల్ టెక్నిక్ కూడా చూపిస్తాను. ఆ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు గ్రిల్ అయితే చేస్తున్నాను, మళ్ళీ రోస్ట్ అది కూడా మనకు 360 డిగ్రీస్ చేయాలి అంటే. ఎందుకంటే యూజువల్గా మనం రోస్ట్ చేసినప్పుడు కొంచెము కొన్నిసార్లు ఉడుకుతుంది, కొన్నిసార్లు ఉడకదు, ఒక సైడ్ బాగుంటుంది, ఒకసైడ్ బాగోదు. అయితే ఇది కూడా సేమ్ టెక్నిక్, మనము ఇట్లా భయపడకండి. ఆహాహా, చూసారు కదా, ఇప్పుడు బ్యూటిఫుల్గా కింద మనకు రైలు పట్టాలు లేక టక 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 అని స్టెప్స్లో వేసలేక అన్నీ తయారైపోయి ఉంటుంది. ఇప్పుడు వీల్ ఫ్లిప్ ఇట్ టు ద బీ సైడ్. కొంచెం అవనియా, ఇంత లోపల నేను చేతులు కడుక్కుంటా. ఓకే, ఇప్పుడు లెట్స్ ఫ్లిప్ ఇట్ టు ద బీ సైడ్. నువ్వు చేస్తావా? నేను చేయనా? మీరు చేయండి, ఈజీ పనులన్నీ నువ్వు చేస్తావు.
ఇలా కష్టంగా ఉన్నవి నేను చేయాలి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కుక్ అయిందో. ఇది ఇంకా ఫుల్ కాలేదు, ఇంకా కొంచెం ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు ఒక చిన్న ట్రే తీసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ట్రేలో మనము వీటిని షిఫ్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ గమనించారా, నేను ఆల్రెడీ ఇక్కడ అవన్ ప్రీహీట్ మంచి వేడిగా ఉంది, ఇందుట్లో ఈ ట్రేని పెడతాను దగ్గర దగ్గర ఒక 20-25 మినిట్స్. అప్పుడు ఏమవుద్దంటే ఇది ఎంటైర్ చికెన్ టోటల్గా 360 డిగ్రీస్ సూపర్గా గ్రిల్ అవుతుంది. అండ్ ఇది జాగ్రత్తగా పెట్టాలి. ఆహా, అండ్ యూజువల్గా గ్లవ్ వేసుకుంటారు కానీ నేను రిస్క్ తీసుకున్నాను, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడున్న వెజిటేబుల్స్, ఈ గ్రిల్ ప్యాన్ ఉంది కదా, ఈ గ్రిల్ ప్యాన్లో మనం వేసేసి ఇదంతా కంపు కంపు చేసిన దాన్ని వేరే తీస్తా. నేను చేశాను కంపు కంపు. ఈ కంపు కంపు నా దగ్గర నుంచి వచ్చిందా ఏమో మరి, ఇది సౌండ్ కొంచెం స్మెల్ వేరేగా ఉంది. ఆహా, ఇందుట్లో ఇప్పుడు ఇందుట్లో మనము ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది చక్కగా, ఆహా, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మనం ఇందుట్లో వేసేసుకుందాం. ఇందులో డైరెక్ట్ గా వేసేదానికన్నా ఆ మసాలా ఉంది కదా అందులో మారినేట్ చేసేసి, మనం చేసే వంటలో ఏది వేస్ట్ కాకూడదు, అందుకే మనం ఇందుట్లో అన్ని ఒకేసారి వేయకు సుమిత్, ఒక్కొక్కటి వేసి ఇలా సెపరేట్ సెపరేట్ గా పెట్టేసే. నా మనసులో ఉన్న మాట చెప్పేసు, ఫస్ట్ ఇలా ఇలా వేసి వేసేయండి, మిక్స్ చేసి ఒక సైడ్ పెట్టి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందుట్లో ఇవి హైలైట్ అండి. ఈ ఉల్లిపాయలు అంటే నాకు బాగా ఇష్టము, ఇది సూపర్గా ఉంటాయి. ఇది వెరీ గుడ్. అండ్ ఇది బీన్స్, జస్ట్ లైట్గా అట్లా కోట్ అయితే చాలు. గార్లిక్, ఇది వెల్లుల్లి, వెల్లుల్లి రబ్బలు, ఈ మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ కూడా ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఇది మనము ఇది ఉంది కదండి, ఇది ఇలా పెడదాం. ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఇట్లా వేస్తే చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. అంతే, ఇక చూడండి ఇది ఒక 2 నిమిషాల్లో బ్యూటిఫుల్గా తయారవుతాయి. ఇంత లోపల నేను చేతులు కడుక్కొని వస్తాను. చూసారు కదా, ఇక్కడ సూపర్గా అన్ని వెజిటేబుల్స్ సార్ట్ అయిపోయినాయి. ఇక్కడ 20-25 మినిట్స్ పెట్టిన చికెన్ కూడా మంచి వేడి వేడి వాసన వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మనం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మనము ఈ వెజిటేబుల్స్ మనము చేసిన పేస్ట్తో మంచిగా చేసాం కదండి, ఇప్పుడు మనము ఇది ఇలా పెడతాం. చూడండి ఎంత బాగుందో. మెక్సికన్ స్పైసీ చికెన్ రోస్ట్ ఇస్ రెడీ. మరి దీని టేస్ట్ ఏ విధంగా ఉంటుందో కట్ చేసి చూపిస్తాం. కొంచెం లోపం చేయి, చూడండి ఈ కండ ఎంత చక్కగా తయారైందో. అండ్ వెరీ గుడ్, సూపర్ సప్న నువ్వు నిజంగా. ఇలా ఇది కరెక్ట్గా ఈ గ్రిప్ పట్టుకున్నారనుకోండి. ఇది చూడండి ఈ కండ ఎంత చక్కగా తయారైందో. అండ్ మనము ఒక్కసారి కొంచెం తిని చూద్దాం. ఒక ఫోర్క్ ఇస్తారా? ఎందుకు ఇవ్వను? రెండు ఇవ్వండి. అండ్ ఈ ఫోర్క్తో మీరు చూడండి ఈ కండ కరెక్ట్గా ఇట్లా గుచ్చి ఇలా తీస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. యూ వాంట్ టు టేస్ట్ ఇట్? యెస్. ఎలా ఉంది? జ్యూసీగా అసలు భలే ఉంది. పైన మసాలా అసలు చాలా టేస్టీగా ఉంది. అయితే దీంతో పాటు మనం ఈడు తోడు తయారు చేసాం కదా, అది కూడా మనం ఇట్లా తిన్నామనుకోండి. చాలా చాలా బాగుంది నిజంగా. పైపింగ్ హాట్ అంటారు. ఇది హైదరాబాద్ అయితే రిమ్ జిమ్ కి తారా అనే లెక్కే ఐ బర్సాత్. కానీ ఇది క్రిస్మస్ కదా. జాయ్ టు ది వరల్డ్, ది లార్డ్ ఇస్ కమ్. మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.
మరి ఫస్ట్ మెక్సికన్ స్పైసీ చికెన్ రోస్ట్ తయారు చేశాం కదా నీ లొల్లికి వాళ్ళు ఏమన్నా మిస్ అయితే గనక మళ్ళీ రీక్యాప్ లో చూస్తారన్నమాట. ఓకే, తయారీ విధానం మీరు మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ కావాల్సిన పదార్థాలన్నీ మేము పెట్టేసుకుంటాం. మెక్సికన్ స్పైసీ చికెన్ రోస్ట్ తయారీ విధానం, ముందుగా బౌల్ లో రెడ్ చిల్లీ పేస్ట్, నల్ల మిరియాల పొడి, ఆనియన్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్, గార్లిక్ పౌడర్, జీలకర్ర పొడి, తెల్ల మిరియాల పొడి, పాప్రికా, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు వేసి బాగా కలిపి చికెన్ ముక్కలకి బాగా పట్టించి దానిని గ్రిల్ పాన్ పైన పెట్టి రెండు వైపులా గ్రిల్ మార్క్స్ వచ్చే వరకు గ్రిల్ చేసుకుని చికెన్ ని తీసి ఓవెన్ లో 200 డిగ్రీస్ 25 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఈ లోపు పొయ్యి మీద మరొక ప్యాన్ పెట్టుకుని కాస్త నూనె వేసుకుని రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, వెల్లుల్లి, మష్రూమ్ వేసి బాగా ఫ్రై చేసుకుని ప్లేట్ లో పెట్టుకుని మనం తయారు చేసుకున్న మెక్సికన్ స్పైసీ చికెన్ రోస్ట్ తో ఇస్తే చాలా బాగుంటుంది.